ప్రగతిభవన్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేశారు. ఇక ప్రగతిభవన్ ఎదుట బారికేట్లను తొలగించాలని ఆదేశించడంతో ట్రాఫిక్ పోలీసులు వాటిని తొలగించి వాహనాలకు అనుమతిస్తున్నారు. మరో ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా తొలగిస్తామని పోలీసులు తెలియజేశారు. ప్రగతిభవన్ ఎదుట ఆంక్షలు ఎత్తివేశారు. ఇక ప్రగతిభవన్ ఎదుట బారికేట్లను తొలగించాలని ఆదేశించడంతో ట్రాఫిక్ పోలీసులు వాటిని తొలగించి వాహనాలకు అనుమతిస్తున్నారు. మరో ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా తొలగిస్తామని పోలీసులు తెలిపారు. నాకు
ప్రగతి భవన్ ఎదుట బారికేడ్లను తొలగించాలని ఆదేశించడంతో ట్రాఫిక్ పోలీసులు వాటిని తొలగించి వాహనాలకు అనుమతిస్తున్నారు. జేసీబీలతో బారికేడ్లను తొలగిస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రగతి భవన్ దగ్గర నుంచి తెలంగాణ బ్యూరో చీఫ్ రమణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, దీపిక అంటే రేవంత్ రెడ్డి గతంలో చాలా సందర్భాల్లో కేసీఆర్ పైన ప్రగతి భవన్ పైన విమర్శలు చేశారు. ప్రగతి భవన్ అనేది అదొక రిస్ట్రిక్టెడ్ ఏరియాగా మారింది. ప్రగతి భవన్లోకి ఎంటర్ కావాలంటే కూడా ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అది ప్రగతి భవన్ అంటే ముఖ్యమంత్రి యొక్క అధికారిక నివాసము. ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కూడా ముఖ్యమంత్రిని వచ్చి కలిసేటువంటి ఒక సౌకర్యం ఉండాలి. మేము అధికారంలోకి వస్తే ఆ ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి ఇనుప కంచెలు బార్కేడ్లు అవన్నీ కూడా తొలగిస్తాం, ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పాడు. మొన్న కూడా రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే కూడా ప్రగతి భవన్ పేరును మేము ఇక్కడి నుంచి ప్రజాభవన్గా మారుస్తున్నాం. ప్రజాభవన్లోకి సాధారణ ప్రజలతో పాటు అందరూ కూడా ఎవరైనా సరే అంటే మామూలు సామాన్య వ్యక్తి నుంచి ప్రజాప్రతినిధి వరకు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. ఆల్వేస్ ఆ ప్రజాభవన్ గేట్లు ఇప్పుడు ప్రగతి భవన్ ప్రజాభవన్గా పిలవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేసినటువంటి సూచన కాబట్టి దాని పేరు కూడా మారుస్తున్నారు. సో ప్రజాభవన్లో ఎప్పుడు కూడా తలుపులు మాకు తెరిచే ఉంటాయని చెప్పాడు. ఆ మేరకు మరి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిహెచ్ఎంసీ అధికారులు, పోలీసు అధికారులు ప్రగతి భవన్ ముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టినటువంటి ఫెన్సింగ్లను బార్కెళ్లను తొలగిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు రేవంత్ రెడ్డి మరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత ఆయన సెక్రటేరియట్కి వెళ్తాడు. ఇవాళ మాత్రం ప్రగతి భవన్కు వెళ్ళట్లేదు. రేపు కానీ ఎల్లుండి కానీ ప్రగతి భవన్కి ఆయన వెళ్తాడు. ఈలోపు అక్కడ ప్రగతి భవన్ ముందున్నటువంటి బార్కెట్లను కూడా తొలగిస్తున్నారు. అయితే అది రోడ్డు పైన ఉంది. ప్రగతి భవన్ నుండి బార్కెట్లు తొలగించడం అంటే డైరెక్ట్ ప్రగతి భవన్లోకి అందరిని ఎంటర్ చేయడం కాదు, అక్కడ పెట్టినట్టు ఫెన్సింగ్ రోడ్డుకు అడ్డంగా రోడ్డు పైన ఉంది. దాని తర్వాత ప్రగతి భవన్ ఎంట్రెన్స్ ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా లోపలికి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మెయిన్ ప్రజాభవన్ ఎంట్రెన్స్ ఉంటుంది. అక్కడ వరకు కూడా పోలీసులు అవసరమైతే భద్రతకు సంబంధించినటువంటి బార్కెట్స్ కానీ అవి చేసుకోవచ్చు. కానీ ఇది రోడ్డుకు అడ్డంగా రోడ్డు మీద ఉంది. ప్రతిరోజు వచ్చిపోయేటువంటి వాహనదారులకు, ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా మారింది. దానికి కారణం ఏంటి అంటే తెలంగాణ వచ్చిన కొత్తలో కూడా గతంలో ఉన్నటువంటి బార్కెట్స్ తొలగించారు. కానీ కొన్ని సందర్భాలలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి పొరపాట్లకు లేకపోతే అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలకు నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి పల సందర్భాలలో పలు సంఘాల వాళ్ళు నిరసన ఇచ్చా పిలుపునిచ్చారు. సో విద్యార్థులు కావచ్చు, రైతు సంఘాల వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర ఉద్యోగస్తులు కావచ్చు, ఇట్లా ఎవరెవరైతే వాళ్ళ సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈవెన్ ఇదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా ప్రగతి భవన్కు ముట్టడికి కూడా పిలుపునిచ్చాడు. కొన్ని సందర్భాలలో ప్రజా సమస్యలు ఉన్నాయి. అప్పుడు ఆ ప్రగతి భవన్ లోపలికి ఎవరు రాకుండా ఉండే విధంగా అలాంటి ఫెన్సింగ్ను, ఆ కంచెను, ఆ ఇనుప బార్కెట్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాన్ని తొలగిస్తామని మేము అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేవంత్ రెడ్డి ప్రకటన మేరకు మరి అది ఒక రకంగా ముఖ్యమంత్రి ఆదేశం అని చెప్పాలి. ముఖ్యమంత్రి ఆదేశం మేరకే మరి అధికారులు ఇప్పుడు ఆ చర్యలు చేపడుతున్నారు. మరి దాదాపు 1 గంట, 1.5 గంటలు సమయం పడుతుంది. ఎందుకంటే అవి చాలా స్ట్రాంగ్గా వాటితో ఏర్పాటు చేసినటువంటి కాబట్టి అవన్నీ కూడా తీయడానికి ఒక 2 అవర్స్ టైం సమయం పట్టచ్చు. 2 గంటలలోపు వాటిని కూడా తొలగించేసి ఆ రోడ్డు కడ్డంగా ఉన్నటువంటి ఫెన్సింగ్ను మొత్తం తీసేస్తారు. ఆ మెయిన్ రోడ్డు నుంచి లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర మాత్రం సీఎం సెక్యూరిటీకి సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి భద్రతకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఖచ్చితంగా ఆ మెయిన్ రోడ్ నుంచి లోపల ఎంట్రెన్స్ వరకైతే ఉంటాయి. దీపిక, రైట్, థ్యాంక్ యూ రమణ. మీరు దూరం చేయవద్దు కదా మీకు వీడియో.